జనసేనకి టీడీ టీడీపీ మళ్ళీ పొత్తు కుదిరే అవకాశం ఉందంటారు ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిని ఒక కార్యకర్త ప్రశ్నించడం జరిగింది జనసేనతోటి మన వైఖరి ఏంటి అని చెప్పని తమ్ముడు మనం ఒక్కళ్ళమే జనసేనతోటి స్నేహపూర్వకంగా ఉంటే సరికాదు కదా వాళ్ళకి కూడా మన మీద ప్రేమ ఉండాలి కదా వన్ సైడ్ లవ్ అనేది ఎప్పుడు సాధ్యం కాదు వాళ్ళ మన మనం ఒక్కడమే వాళ్ళ మీద లవ్ చూపిస్తే కుదరదు అని చెప్పని అంటే జనసేనతోటి ఒక సయోజ్యత్వతోటి సఖ్యత కోసం ప్రయత్నం నేను సిద్ధంగానే ఉన్నాననే భావన ఆయన వ్యక్తీకరించడం జరిగింది మార్చి పద్నాలుగో తారీఖు రోజు జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి గెలవదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిమోను అని చెప్పని ఇప్పటికి పది సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆయన అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివోన అంటే అర్థం ఏంటి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే పక్షాల మధ్య ఒక సైజ్ తోటి ఎన్నికలను ఎదుర్కొంటాం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటములుగా ఆ ఓటుని వ్యతిరేక ఓటుని చీల్చుకోవడం ద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరమని చెప్పని ఆయన స్పష్టం చేస్తున్న దగ్గర వాళ్ళ కేడర్ కూడా అదే భావంలో ఉన్న దగ్గర ఇరు పార్టీల కేడర్ కూడా అదే సైజులో రేపు రోజున ఎన్నికల్లో ఒక స్పష్టమైన పొత్తుతోటి కూటమితోటి ఎదుర్కోవాలని చెప్పిన ఆలోచనలు ఉన్న దగ్గర ఖచ్చితంగా సాధ్యం అది మరి ఇప్పుడు జనసేన చూసుకుంటే బీజేపీతో పొత్తులో నడుస్తుంది ముగ్గురు ఒకటే ఏ ఛాన్సెస్ ఉందంటారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోటి జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వాళ్ళ మధ్య ఎవరు కాళ్ళే పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మాత్రమే జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తులో కలవడం జరిగింది రేపటి రోజున ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటైతే వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది జీరో పర్సెంట్ క్రెడిబిలిటీ భారతీయ జనతా పార్టీతో ఎవరు ఎన్నికల పొత్తు పెట్టుకున్నా చాలా వర్గాలు దూరం జరగడం జరుగుద్ది అంటే ఆ పార్టీల పట్ల లాయల్గా ఉన్నాళ్ళు ఓటుకు వేయాలని నిర్ణయం వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ముందు ఉండటం వల్ల ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి దూరం జరగడం జరుగుద్ది అటువంటి పరిస్థితుల్లో అంటే నవ్వార్నెవరైన పరిస్థితులు ఎన్నికలు ఎదుర్కోపోతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా వారు పోటీ చేసిన రెండు స్థానాలు కూడా ఓడిపోయి ఎట్టి పరిస్థితుల్లో రేపు రోజున గెలుపు రుచి చూడాల్సిన పరిస్థితుల్లో ఉన్న భారతీయ జనతా జనసేన పార్టీ కూడా తమ రాజకీయ భవిష్యత్తుని తమ పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించుకునే భవిష్యత్తుని పణంగా పెట్టి భారతీయ జనతా పార్టీతో మళ్ళీ రేపు ఎన్నికల సైజులో ఎన్నికల పొత్తులో కొనసాగుతారు అని అంటే ఖచ్చితంగా నేను అనుకోవటం అయితే ఆ ఆ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ పొత్తు కొనసాగదని అనుకుంటున్నాను